ओं गां गणपते नमः। ओं दशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामा प्रचोदयात्। सुंदरकांड वसंत नवरात्रुल्लो चदुवुकुंदां। सुंदरकांड मूडव भागं। रावणासुरुडु पडुकुन्न आ मंदिरंलो गोडलकि कगडालु पेट्टबडि उन्नायि। ఆయన పడుకున్న తల్పం బంగారంతో చేయబడింది. అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణాలు ఎర్రటి బంగారంతో చేయబడినవి. రావణాసురుడు పెట్టుకున్న బంగారంతో చేయబడిన ఆభరణాలు గోడలకి ఉన్న కాగడాల నుంచి వస్తున్న కాంతి, అక్కడ ఉన్న స్త్రీల ఆభరణాల నుంచి వస్తున్న కాంతితో కలిసి ఏదో మండిపోతుందా అన్నట్లు ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించి ఉంది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటు ఇటు కదలకుండా అలాగే నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలు చూస్తుంటే జూదంలో ఓడిపోయినా కానీ ఇంటికి వెళ్లకుండా పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదారిలా ఉన్నాయి. అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చేయి వేసుకొని ఒంటి మీద వస్త్రం సరిగా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాల్లా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మధువివాహులై రావణాసురుడితో కామమోహ భోగాన్ని అనుభవించి విశేషమైన మద్యపానం చేసి మత్తెక్కి బడలి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించిన వారు కాదు, ఎవరూ సౌందర్యం తక్కువైన వారు కాదు, ఇంతకుముందు వేరొక పురుషుని పొందినవారు కాదు, నడవడి తెలియని వారు కాదు. వీళ్ళందరూ రావణుడిని కోరుకొని వచ్చినవారు. రావణాసురుడు పడుకున్న తల్పం బంగారంతో చేయబడింది. దాని వైడిడ్యాలతో మెట్లు కట్టబడ్డాయి. పడుకొని ఉన్న రావణాసురుడి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేక అనేక రకాలైన పరిమళ ద్రవ్యాలను చేర్చి జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద ఉత్తమమైన పరుపం మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దగ్గరికి వెళితే రావణుడి రూప కుపాల నుంచి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలికి తోయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీద నుంచి రావణ్ణి చూస్తే ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీద దిగి తల్పం మీద పడుకున్నట్టుంటే ఎలా ఉంటుందో రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న చెవు కుండలములు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించిన సుఖం చేత తాగిన మద్యం చేత నేత్రములు అటు ఇటు అరమోడుపు కనులతో తిప్పుతూ ఉన్నాడు. పెద్ద చేతులతో ఉత్తమమైన వస్త్రములు కట్టుకొని నిద్రపోతున్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతము చేత కుమ్మినప్పుడు ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి. దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనబడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలిసి భుజాలతో ఉన్నాడు. ఆయన చేతిగోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద పడుకొని ఉన్న బామలా ఉన్నాడు. ఆయన చేతులు పరిమళాలా ఉన్నాయి. ఆయన చేతులకు ఉన్న వేలు 2-5 తలాల పాముల్లా ఉన్నాయి. రావణుడికి కొంత దూరంలో బంగారు తల్పం మీద అపార సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే ఈవిడే సీతమ్మ అని హనుమంతుడు అనుకుని తన భుజాలని కొట్టుకొని తోకని ముద్దు పెట్టుకొని చిత్రమైన పాటలు పాడి పిల్లి మొక్కలు వేసి గెంతులు వేసి స్తంభాలు పైకి ఎక్కి గింద గురికి కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు. కొంతసేపటికి ఆయన అనుకున్నారు, మా అమ్మ సీతమ్మ రాముడి పక్క లేనప్పుడు ఇటువంటి పట్టు పుట్టం కట్టుకొని పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా? అరరే, నా బుద్ధి ఎంత వైక్ష్లవ్యాన్ని పొందింది, ఈమె సీతమ్మ కాదు అనుకొని ముందుకు సాగిపోయాడు. అక్కడి నుండి ముందుకు వెళ్ళగా రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణికాలు పొదిగిన పాత్రలు, పువ్వుల నుండి తీసిన సుర, పళ్ళ నుంచి తీసిన సుర, తేనెల నుంచి తీసిన సురలు, మధురమైన వాసనలు వెదజల్లుతున్నాయి. అందరినీ చూస్తూ అక్కడి నుంచి తను వాళ్లకు విందు ఏర్పాటు చేసే వంటశాలకు వెళ్ళాడు. అక్కడ ఎన్నో రకాల మాంసాలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ అంతా లంకనంతా వెతుకుతూ ఇంటి ఇల్లు ప్రతి ఇల్లు ఇల్లు తిరిగాడు. ఎక్కడ చూసినా సీతమ్మ జాడ దొరకలేదు. మళ్ళీ పుష్పక విమానంలోకి వెళ్ళి అందులో వెతికి కిందకు దిగుతూ అనుకున్నాడు, ఈ లంకా పట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర, స్త్రీలు, రాక్షసులు కనబడుతున్నారు, కానీ సీతమ్మ తల్లి జాడ
కనిపెట్టలేకపోయానని బాధపడ్డాడు. కానీ వెంటనే ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధిస్తాడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళీ సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళీ లంకాపట్టణం అంతా వెతికేస్తాను అని ఉత్సాహాన్ని పొంది లంకాపట్టణం అంతా వెతికి కూర్చున్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంత లంకాపట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండా నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రం లేని స్త్రీలని ఎందరినో ఈ లంకాపట్టణంలో నేను చూశాను. అందువలన నా ఎందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మని, ఆమె ఒక స్త్రీ, అందువల్ల ఆమెను వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీలు వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కానీ నా మనసు యందు ఎటువంటి వికారము కలగలేదు. నాకు ఎవరు గుర్తు లేరు, నేను పవిత్రముగానే ఉన్నాను అని హనుమంతుడు తన మనసులో భావన చేసుకుని నేను సీతమ్మ దర్శనం చేయలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ వానరాలు నన్ను సీతమ్మ దర్శనం చేశావా అని అడుగుతారు. నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను. సీతమ్మ జాడ తెలియకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రయోపవేశం చేశారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెప్తే మిత్రుడైన రాముడికి సహాయం చేయలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న ఒక్క స్నేహితుడిని కూడా పొగొట్టుకున్నానని రాముడు కూడా ప్రాణాలు వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు కూడా ఉండడు. అప్పుడు అక్కడున్న వానరులందరూ ప్రాణాలు వదిలేస్తారు. తదనంతరం వానరులందరూ మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకు చేరి కౌశల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు. తర్వాత అయోధ్యలో అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్లే వార్త వల్ల ఇంతమంది మరణిస్తారు. ఈ వార్త నేను తీసుకెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత? బహుశా రావణుడు సీతమ్మని తీసుకొస్తున్నప్పుడు ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది. కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరడం లేదని రావణుడే సీతమ్మని ముక్కలు ముక్కలుగా నరికి పలహారంగా చేసుకొని తినేసుంటాడు. కాదు కాదు, కాముకుడైన వాడు తాను కామించిన స్త్రీని సంహరించడు, లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసుంటాయి. కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి 10 తలలు గిల్లేసి వాని మృత కలేబరాన్ని రాముని పాదాల దగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెగిలించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు? అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికే వరకు వనప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశం చేస్తాను, లేదా నీటిలో ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను అని అనుకున్నాడు హనుమ. కానీ వెంటనే ఆయన చి మరణించడేమిటి, ఆత్మహత్య మహాపాపం, మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను అనుకొని నమోస్తు రామాయ సులక్ష్మణాయ దేవేచ తస్మే జనాత్మనే జాయే నమోస్తు రుద్రేంద్ర యమానీ లభ్యో నమోస్తు చందార్క మరుదభ్యనేభ్య అని ప్రార్థన చేసి లక్ష్మణునితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కుమార్తె అయిన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్లు దేవతలందరూ కటాక్షించదురుగాక అని నమస్కారం చేశాడు. అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడు ఆయన ఒక ధనస్సు నుంచి విడిపడిన బాణంలా ముందుకు వెళ్ళి అశోకవనంలో దిగాడు. హనుమంతుడు అక్కడ ఉన్న అన్ని చెట్ల మీద నుంచి అటు ఇటు దూకుతూ సీతమ్మని వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపోశక్తితో నిర్మించిన కృత్రిమమైన ఒక కొండ, ఆ కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి. అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి దూరంగా 1000 స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రసాదం కనబడింది. అది అక్కడ సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మండపం. దాని మీద శిశుంప వృక్షం ఉంది. అప్పుడు ఆయన ఆ శిశుంప వృక్షం మీదకి దూకి ఆ చెట్టు కొమ్మల నుంచి కిందికి చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పట్టు పుట్టం కట్టుకొని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టలతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయిన దీనురాలిగా ఉన్న, కనుల నిండా నీరు ఉన్న, మళ్ళీ మళ్ళీ వేడి నిట్టిరుపులు వదులుతూ శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్పక
తప్ప తెలియని ప్రకాశంతో పొగతో కప్పబడిన అగ్నిజ్వాలల నలిగిన పసుపచ్చ బట్ట కట్టుకొని అంగారకుడి చేత పీడింపబడ్డ రోహిణిలా పెరిగి వృద్ధి తగ్గిన దానిలా శ్రద్ధని కోల్పోయిన దానిలా ఆశ నెరవేరని దానిలా అనుమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు. అలా ఉన్న సీతమ్మని చూసి హనుమంతుడు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసి హనుమకి ఆవిడ అంగ ప్రత్యంగములందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. సీతమ్మని చూడడం అంటే ప్రకృతిని చూడడం, ప్రకృతి యందు పురుషుణ్ణి అంటే రాముని చూడడం అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు. సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు, మా రాముడు గుండె చాలా గట్టిది, ఎవరు చేయలేని పని రాముడు చేశాడు. ఇప్పుడు నేను గుర్తించాను, అదేంటంటే 10 నెలల నుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ తపస్సు చేసుకుంటూ రాముడి గురించి శోకిస్తూ ఇక్కడే ఉంటే, అటువంటి భార్యకు దూరంగా ఉండి కూడా 10 నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు కనుక రాముడు ఎవ్వరు చేయలేని పని చేశాడు. రాముడు మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది, అందుకని ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉండి కూడా ఇంతకాలం బ్రతకగలిగారు. 3 లోకాలలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒక పక్క పెట్టి మరొక పక్క సీతమ్మకి పెడితే సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతు కూడా ఐశ్వర్యం వైభవం సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మం వంటి కన్నులతో ఆ తల్లి శిశుంప వృక్షం కింద కూర్చొని ఉంది. గురువుల చేత శిక్షింపబడి బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవగలిగిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కుమార్తెయిన సీతమ్మ, ఇవాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా 10 నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే యాది సీతాపి దుఃఖార్త కలోహి దురత్రిక్రమం. ఈ కాలం అన్నది ఏదన్నా చేయగలదు, ఈ కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు. ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరి ఎంతోమంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగా సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు, వాలి తెగటారిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మా నీకు? అమ్మా భూదేవి పోలికలు పోలినదానా? అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది. రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి. ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్య చెట్టు కింద కూర్చున్నావా అమ్మా? శీలం, వయసు, నడవడి, వంశాలు, శరీరం అనే ఈ 5 లక్షణాలలో నువ్వు రాముడికి తగిన దానివి. మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిల్చున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే శాంతంగానే ఉంటాయి, కానీ రాముడు కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎర్రపెక్కుతాయి అని అనుకున్నాడు హనుమ. జయ జానకీరామ్, జయ శ్రీరామ్, జయ రామదూతం శ్రీ ఆంజనేయం భక్తాంజనేయం, జయ హింద్, సర్వే జనా సుఖినో భవంతు.